చెప్పలే వేయనంతగా కనుల పండగ ఏ నిన్నెలా నిన్నెలా చూసాని అడుగున తడపడ నీ పల్లె గుండలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే నిన్ను చెరిపోయే నా ప్రాణం కొరనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసు తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా లెట్ నౌ వెల్కమ్ అవర్ జబర్దస్త్ జడ్జెస్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది ఎవర్గ్రీన్ లాఫింగ్ క్వీన్ రోజా గారు ంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్నా జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అప్పో బాపు గారి మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది అమ్మో దాని చెప్పు కమ్మో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్తించింది అబ్బ నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది అమ్మో బాపు గారి బొమ్మో మన రాఘవ్ గారు రచ్చ గెలిచారు కానీ ఇంట్లో వాళ్ళ ఆవిడ చేసే రచ్చ ముందు రోజు రాఘవ్ గారు అలపరిగని పోరాటం చేస్తున్నారట. మరి ఆ పోరాటాన్ని మనకి ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ ఆంటీ. నా పేరే రాజు, ఎం పేరు దా రాజు, మేరా నామ రాజు, మై నేమ్ ఇస్ రాజు. ఐ లవ్ దిస్ సాంగ్. యా కొనుదల వంశపు రాజాజా వారికి ప్రణామము, మణికొండ మహారాణి వారికి ప్రణామము. ఆడి Q7 చెలికత్తికి ఆశిస్తుంది. రారాజా వారు, మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. మనిషి అన్నాక వయసు అయిపోయాక మంచం దగ్గర ఉండాలి, వయసులోకి వచ్చినప్పుడు పెళ్ళాం దగ్గర ఉండాలి. నేను వయసులోకి వచ్చేసాను. మరి సోమాలయ రారాజా వారు ఒక్కగానొక్క కుమార్తె స్వయంవరం ఏర్పాటు చేశారు, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. రాజ్య ప్రజల యావన్ మందికి తెలియజేయనది ఏమనగా యువరాణి స్వయంవరం ఏర్పాట్లు పూర్తయిన సుపుత్రిక స్వయంవర ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన యువరాజులందరికీ స్వాగతం. ముందుగా నా సొంత భాష సోమాలియా అయినప్పటికీ తెలుగు భాష అంటే నాకు మక్కువ ఎక్కువ, అందుకనే తెలుగు భాషలో నేను చెప్పేదను సోమాలియా భాషలో మా వారు తర్జుమా చేయుదుడు. ముందుగా పరిచయ కార్యక్రమం. వీరాధి వీరుడు సూరుడు దిల్సుఖ్ నగర్ మహారాజా వారు గంగ ప్రచండు మార్తాండ తేజుడు జిల్లేల కూడా జిగేల రాజా వారు జిల్లేలు కూడా జిగేత్ర
ఆజాను బాహుడు చండ ప్రచండు మెహదీపట్నం మహారాజా అరవీర భయంకరుడు ఆజాను బాహుడు లంగర్ హౌస్ మహారాజా మీ అందరికి ఒక ముఖ్య విషయం, నా సుపుత్రికను మీరు స్వయంవరం ఆడవాలనంటే చిన్న పోటీ ఉన్నది. మీ ఇద్దరిలో కథన రంగంలో రెండు దున్నపోతుల్ని ఎవరైతే వధించిదారో వారికి నా కూతురునిచ్చి కళ్యాణం చేయదును. నేను సిద్ధం, నేను సిద్ధం. ముందుగా లాంఛనంగా ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. ఇక పోటీ మొదలు పెట్టండి. ఇంకెక్కడ పోటీ? మీ ప్రార్థనా గీతం దెబ్బకి మిగతా రాకుమారులు ఎప్పుడో పరారై, ఇక్కడ మిగిలింది నేను ఒక్కనే కాబట్టి రాకుమార్తె నాకు ఇచ్చేస్తే చెంగుమంటూ ఇంటికి వెళ్ళిపోతా. అది ససేమి రా కుదరదు రాజా, పారిపోయి వారి పిరికితనమును నిరూపించుకున్నారు, పోరాడి నీ ధైర్యమును నిరూపించుకును. మరి గెలిచిన నాకు ఏమేమి ఇస్తారు? మీకు 10,000 ఏనుగులు, 20,000 గుర్రములు, 30 రాజ్యములు, స్వర్ణ రత్న మణిమయ వైఢూర్యములు మీకు ఇచ్చడం. చిన్నదైపోయింది, అందలేదు. ఇక మొదలు పెట్టండి యుద్ధం. దున్నపోతుల్ని ప్రవేశపెట్టండి. పదండి వెళ్దాం. నేను అన్నది మిమ్మల్ని కాదు, దున్నపోతుని. నేను చెప్పింది అది కాదు, పోటీ మొదలు పెడదామని. అలాగే పదండి. మహారాజా, మీ పరాక్రమమును చూపించే పంచ ప్రాణములనైనా నా కూతుర్ని కైవసం చేసుకున్నారు. ఇక మీకు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ కూతుర్ని ఇస్తున్నాను, రాజ్యమును 2 రోజుల్లో అడ్జస్ట్ చేసి ఇచ్చేదాను. మహారాజా వారు, ఒక 2 రోజులు మీరు అనుమతిస్తే ఈ రాజ్యంలోనే గడిపెళ్తాను. అలాగే వెళ్ళేటప్పుడు కానుకలు కూడా తీసుకువెళ్ళండి. సంతోషం. దీర్ఘ సుమంగళి భవ. సన్నజాజి, నువ్వు చెప్పకపోయినా సరే నీ పేరు నాకు తెలుసు. వావ్, ఆకాశంలో ఒక చందమామ, నేల మీద ఇంకొక చందమామ, ఒకేసారి 2 చందమామలు చూసే అదృష్టం నాకే దక్కుంటుంది ఈ ప్రపంచంలో. ఈ అద్భుతమైన సాయం సంజయ వేళలో నేను చూస్తుంటే నాకు ఒక కవిత చెప్పాలనిపిస్తుంది. మదన మనోహర ముగ్ధ సౌందర్య సుకుమార అందాల రాసిని పండు వెన్నెల్లో వేసి తేనెను పోసి రంగరించినట్టుగా ఉంది నీ అందం. తెలుగులో చెప్పే, తెలుగులో చెప్పే. ఎవర్రా, నా పర్మిషన్ లేకుండా అంతరంగంలోకి ప్రవేశించిన చెలికత్తెలు ఎవరిక్కడ? చెలికత్తెలు ఎందుకు వస్తారు? అదేం చెప్పు, నువ్వు రాకుమార్తెవా చెలికత్తివా? నాకేం తెలుసు, మా అమ్మ నాకు ఇప్పటికీ చెప్పలేదు. ఎంతకంత ఫీలైపోతున్నా, నా గొంతుకు ఏమైంది? నీ గొంతు వింటుంటే నా అంతరంగంలో ఆంత్రాక్స్ పౌడర్ జల్లినట్టుగా ఉంది. ఏ, నా గొంతు బాగాలేదా? బాగానే. కాకపోతే ఒక చిన్న పోలిక, మనిషి చూస్తే మల్లె పొదలో ఉన్న, స్వరం చూస్తే ముళ్ళ పొదలా ఉంది. నాకు బాగా ఆకలిస్తుంది, కోడికూర తినాలనుంది. కోడికూరా? ఎక్కడికైనా పెంట కుప్ప మీదకి వెళ్ళి కోడిని అలా కొట్టుకొచ్చి. పెంట కుప్ప? నేను రాకుమారుని, ఒకసారి అడవికి వేటకి వెళ్తే పులుల్ని సింహాలని వేటాడేవాడిని. పెంట కుప్పల మీద కోడి పుంజులు గురించి తిరిగితే ఏం బాగుంటది చెప్పు. తినాలనిపితే పెంట కుప్ప మీదకి వెళ్ళి కోడి పే కొట్టుకుని ఇసుకు వచ్చేదానికి పెంట కుప్పల మీదకి వెళ్ళి నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు. నేనేం కోడి పుంజు తినగానే ఏం ఉంటుందో అది తింటాను. ఇంట్లోకి వెళ్ళి అది ఉంటు. చూసారండి, 2 చంపి 1 తెచ్చుకున్నాను. ఎలాగా ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఒక విషయం చెప్పేయాలి బాబు గారు. నిజానికి నేను రాకుమారిని కాదండి, ఇక్కడే సోమాజిగూడలు చిన్న బజ్జీల బండి ఉంది. నిన్న పేపర్లోనేమో సోమాలియ రాజుగారు వాళ్ళ అమ్మాయి తాలూకా స్వయంవరం అన్నారు కదా అని చెప్పి రాజ్యం వచ్చినట్టు ఉంటది కానీ మారేసం వేసుకుని వెళ్ళాను. 2 పడితే రాజ్యం వచ్చేస్తుంది, ఏనుగులు అన్నారు అయ్యి వచ్చేస్తాయి, ఏమంటది రండి. పర్లేదు, యువరాజా వారికి ప్రణామములు. అంత ఓవర్ యాక్టింగ్ అక్కడ మీ అత్తం లోపలికి వెళ్ళింది. బాధ కాదు బాబా, ఈ కాస్ట్యూమ్ రెండు తెచ్చావు, ఆడేమో 2 డబ్బులు కట్టకపోతే దుబ్బెత్తున్నాడు. బాబా అంత కంగారు పడిపోతాడు, 2 అయితే మామగారితో 2 వరహాలు తీసుకుని ఇచ్చేస్తాం.
అమీర్పేట మహారాజు వారికి ప్రణామం. అమీర్పేట మహారాజా వారు వజ్రాల పొదుగుని కత్తి నాకు బహుకరించడానికి వచ్చారు. మీ సాహసాన్ని మెచ్చి ఈ వజ్రాల పొదుగుని కత్తిని మీకు బహుకరిస్తున్నాం. ఇక తమరు దయచేయచ్చు. వజ్రాలు పొడిగిన కత్తి ఎక్కడ ఎట్టుకుంటావు? అలా అడక్కు అడుగుతాను జాజీ, అసహ్యంగా ఉంటుంది. అదే ఎక్కడ పెట్టుకుంటావా? మరిసి సంఖలో పెట్టుకుంటా నీకెందుకు? ఏముంటే తింటా, రెస్టారెంట్కి వెళ్తా, లోపలికి వెళ్ళి సన్నజాజి అంట సన్నజాజి. రెండు రోజులు ఓపిక పడితే అంతా మంది. రేపటి నుంచి ఈ సింహాసనం నాదే, ఈ రాజ్యం నాదే. ఎవరిది? అంతరంగంలో దొంగలు ప్రవేశించారు, ఎవరు అక్కడ? దీనిని బంధించండి. నాకు మాడి కదలి వచ్చి అన్ని పట్టుకెళ్ళిపోతావు, నువ్వు పట్టుకెళ్ళిపోతావు. అంతరంగంలో దొంగ వస్తావు నువ్వు. దొంగ బొంగ భూమి మీద కొట్టినట్టే గోపు లబ్జం అయిపోద్దు. ఈ సామాన్లు అద్దెకి తెచ్చారా? రెంట్ అవ్వబోతుంటే టెన్ సామాన్లు పట్టుకెళ్ళిపోతాను. నువ్వు రాకుమారుడు ఏంట్రా? దేశాలు వేసుకుని వాళ్ళు ఉన్నావో. నీ గోడు చెదిరింది, నీ గుండె పగిలింది. వేరే పాట చెప్పాను, అది వాళ్ళు వేయలేదు. మీ పాటతో అడ్జస్ట్ అయిపోతాను. ఓ చిట్టి పావురమా, కల చెదిరింది, కథ మారింది, కన్నీరేక మిగిలింది. సన్నజాజి ఎందుకలా కరుస్తున్నావు? ఎందుకలా కరుస్తున్నావేంటే? ఎందుకలా కరుస్తున్నావేంటే? మీ నాన్న ఏదో సోమాలయ రాజన్నావు, నువ్వు రాకుమార్తె అన్నావు, ఆడేదో టెంట్ హౌస్ వచ్చి పట్టుకెళ్ళిపోయాడని. ఏడమా ఏడమ్మా, ప్రాబ్లమా? ఇందాక వచ్చినప్పుడేమో యువ రాజా వారు బొంగు బోషాం ఏనుగులు అన్నావు, ఇప్పుడేమో ఏటమ్మా మాట్లాడుతున్నావు అంటావు ఏంటి? మార్చాం కదా, గొంతు కూడా మార్చా అనమాట. నువ్వేంట్రా బావా అంటా దమక్కను? అంటే నువ్వు ఇదే బ్యాచా? మాసం తో నన్ను చీట్ చేశారు. ఆడపిల్ల పెళ్లి తప్పలేదు అల్లుడు. అంటే ఏనుగులు లేవు, రాజ్యం లేదు, ఏమీ లేదు. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. అబ్బా ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? మనం పిల్లి అయిపోయింది కాబట్టి మనం వెళ్ళి పానీపూరి బండి పెట్టుకుందాం. పానీపూరి బండి అంటే సీకులు పెట్టుకుందాము. సీకులు? నువ్వు బొగ్గుల మీద కాల్చి నేను అమ్మేస్తాను. సీకులు అండి సీకులు. నా కూతురు పనిపించావమ్మా. ఇంతకంటే పెద్దగా మించి ఎక్స్పెక్ట్ చేయలేదు. పద చీకులు బండి పెట్టుకుందాం. అయ్యో పాపం అనిపించిందా రోజా గారు? ఇందుకు అయ్యో పాపం? మరి ఆయన చేసిన పని ఏంటి? రాఘవ రూట్ మార్చాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. నవ్విస్తున్నావు అసలు. అండ్ నీకు నాగి సూపర్ సపోర్ట్. అండ్ యాజ్ యూజువల్ మోహన్ వాయిస్ వెయిటింగ్. అసలు ఎప్పుడు వస్తుందా? థ్యాంక్ యూ మేడం. సో ఎవరికి వారు బాగా ఎంటర్టైన్ ఇచ్చారు, చాలా ఎంజాయ్ చేశాను. బాబు గారు అత్త పుష్ప రెగ్యులర్ గా స్కిట్స్ చేసి నవ్విస్తా, అప్పుడప్పుడు స్కిట్ సీక్వెల్స్ చేసి కూడా నవ్విస్తా. కానీ స్కిట్స్ రిహార్సల్స్ ని కూడా స్కిట్ లా చేసి ఇప్పుడు నవ్విస్తానంటూ వచ్చేస్తున్నారు అది రేవి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. రామారావు, ఈ అభియాన్ ఏంది? నాలుగు రోజుల ముందు పిలిచి స్కిట్ ప్రాక్టీస్ అంటాడు, రిహార్సల్స్ అంటాడు, ఎటు దుబ్బపెట్టే స్కిట్టే కదా. సరేగా ఏదైనా ఏం స్కిట్ ఆలోచిద్దాం చెప్పు. ఏ స్కిట్ గురించి పక్కన పెట్టన్నా, మన మేకప్ రూమ్ లో ఏం జరిగింది తెలుసా? ఏమేమి? శాంతి స్వరూపును, వినోదిని, నా నోటితో నేను చెప్పలేను. అరే చెప్పంటే ప్లీజ్ రామారావు. అరే బొట్టు బిల్లల గురించి కొట్టుకుంటున్నారా? నువ్వు ఇదేం చూసావు? మన కాస్ట్యూమ్ రూమ్ లో చూసాడు. ఏం జరిగింది? హరితా తన్మయ్. అమ్మో నేను చెప్పలేను. చెప్పన్నా. నేను చెప్పలేను. అరే చెప్పన్నా. వల్ల కాదు రామారావు. రామారావు అన్న డైలాగ్ చెప్పిన వెంటనే నీ పంచి పడాలా, ఎందుకంటే ఇక్కడ లాగ్ అయిపోతుంది. అన్న ఎప్పుడు వచ్చినావు? అచ్చా అబ్బా, స్కిట్ దాసలో నువ్వు వచ్చిన విషయం మర్చిపోయినా? అవునన్న. ఏం చేస్తున్నారా మీరు? స్కిట్ ఎలా దబ్బెడదామా అని ఆలోచిస్తున్నారు. నేను యాక్చువల్ గా రామారావుకి ఏం చేస్తున్నంటే పంచ్ టక్కుమని ఎలా చెప్పాలని నేర్పిస్తున్నా. ఎట్లా? నువ్వు నేను పంచ్ల గురించి నేర్పిస్తున్నావు. అవును, పోయిపోయి వానికి నేర్పిస్తున్నావు. నాకు తెలుసు మీరు ఏమేం చేస్తున్నారో, కానీ ఎక్స్ట్రా చేయకుండా స్కిట్ మీద కూర్చోవాలి. రండి, ఇదిగో స్కిట్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ వచ్చిందో ఈ బగులుతుంది ఒక్కొక్కరు.
చెప్పినాక అర్థం కావట్లేదా? ఫోన్ సైలెంట్ లో పెట్టుకోమన్నా. ఏ అవలాగానే ఫోన్ అది నీదేనా? నీదేనా? ఇదేంట్రా మరో అంత గట్టిగా తిడతాడు? బీపీ పేషెంట్ ఉందని చెప్పి తెలియదు ఆయనకు? ఒక్క రోజుకి ఎలా అంటే 5 సంవత్సరాల నుంచి అలా భరిస్తున్నా. నా పరిస్థితి ఏమంటారు చెప్తా? నీ ఏజుకు నా ఏజుకు లేదా రామారావు? నేను పర్సనల్ ఫోన్ అనుకుంటున్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్కిట్ చూపెట్టకపోతే రేపు స్టేజ్ ఎక్కనియరంట. అన్నా అన్ని మర్చిపో, అన్ని నేను చూసుకుంటా, అన్ని నేను చూసుకుంటానా? ఇట్లానే నేను చూసుకుంటా నేను చూసుకుంటాను ఒకటి వచ్చి సున్నం పెట్టిపోయిండు, ఇప్పుడు నువ్వు పెడతావా? అది పంచులు బాగానే ఇస్తున్నా కదా అన్న. ఆడు పంచేస్తే ఏది పేలలేదు అని ఎత్తుకునేటువంటిరా, నువ్వు పంచేస్తే ఏది పేలిందని ఎత్తుకోవాల్సి వస్తుంది నాకు. నువ్వు ఏదో ఒకటి చేయన్నా ప్లీజ్ అన్న. నిన్ను ఆర్టిస్ట్ చేయడానికి 60 ఎపిసోడ్లు పట్టిందిరా, టీమ్ లీడర్ చేయాలంటే మినిమం 600 ఎపిసోడ్లు పడుతుంది. రామ్ మాట్లాడవేంట, చెప్పాడికి ఏం మాట్లాడాలన్నా? స్కిట్ వింటున్నప్పుడు స్కిట్ అంతా నేనే ఉన్నాను అనిపించింది, స్కిట్ చేస్తున్నప్పుడు ఈ స్కిట్ లో నేను ఎక్కడున్నాను అనిపిస్తుంది అన్న. అందరికి లైఫ్ ఇస్తున్నావు, నాకెప్పుడు ఇస్తావన్నా? ఏయ్ నువ్వు లిమిట్ దాటుతున్నావు. నువ్వేమో లిమిట్ దాటి బయటికి వెళ్ళొద్దు అంటావు, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో గేట్ దాటి లోపలికి రావద్దు అంటున్నాడు. ఏంటన్నా నా ప్రాబ్లమ్స్? రామారావు ఎందుకు బాధపడుతావు? కష్టాలు మనుషులకు వస్తాయి కానీ పశువులకు వస్తాయా? ఏంది నీకు రావు కాబట్టి తెలియదా నా ప్రాబ్లమ్స్? నాకు తెలుసు. ఇంతగా తేజగాడేడి మాటల్లోనే వచ్చాడన్నా? మూటలతోనే వచ్చాడరా? ఏంద్రా అది? అంటే పొద్దున నాశ చేయలేం కదా అన్న, లంచ్ లో ఒకసారి చేసిద్దామని. అవును లాస్ట్ షెడ్యూల్ లో మనం చేసిన స్కిట్ పేపర్ సైడ్ ఉన్నాయి. ఇదిగో అన్న మొత్తం. ఏంది ఇంతే స్కిట్టా? మన స్కిట్ లో ఇంతకన్నా ఎక్కువ ఉంటాయన్న పంచులు? అన్నా మనం పేపర్ మీద రాసే అంత పంచులు ఎందుకన్నా? అవసరం లేదన్నా, స్పాంటనిటీ. నేను 10-15 పంచులు వేసేస్తాను, ఇడు ఒక 10-20 వేసేస్తాడు, ఇడు ఒక 5 చాలు. స్కిట్కేమో ఇంతే, తినడానికేమో అంత. కడుపు నిండంతే స్కిట్ పండదన్నా. కడుపు నిండినాక మీరు వండుకుంటున్నారు కదరా. అవును రైటర్ పవన్ మనకు స్క్రిప్ట్ పంపిస్తానండి. నేను ఇంకా పంపించలేదు. మై సాఫ్ట్వేర్ వాళ్ళతో పెట్టుకుంటే ఇట్లే ఉంటుంది. నువ్వు కూడా సాఫ్ట్వేర్ గా. ఇవన్నీ కాదు కానీ నేను రాస్తాను స్కిట్స్ అని, ఎందుకంటే ముందు ముందు ఎట్లా టీమ్ లీడర్ నేను అవుతాను, అది అందరూ తెలిసిన విషయం. నథింగ్ నవీన్. మన టీమ్ ని ఒక రేంజ్ కి లేపాలంటే నేనే రాయాల్సి వస్తాను. చూసావా, నేను కుర్చీ మించిన లేపిన అంటే స్టేజ్ మీద స్కిట్ లేపలేనా? సూపర్ మామా సూపర్. అన్న నీకు 15 మార్కులు కావాలన్నా 18 మార్కులు కావాలి చెప్పు. అంటే ఇద్దరు కలిపి ఇస్తారా ఒక్కొక్కరు ఇస్తారా? బేసికల్ గా నువ్వు చేసే స్కిట్ అనుకో ఇద్దరు కలిపి 15 ఇస్తారు, అదే నేను చెప్పిన స్కిట్ అనుకో ఒక్కొక్కరు 18 ఇస్తారన్న. చెప్పు ఎలాంటి స్కిట్ కావాలి? సరే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నువ్వు చెప్పింది ఏమిటా? నేను ఆల్రెడీ స్కిట్ రాసిన చదువు. నువ్వు చెప్పవా? నీకు చదువు రాదా? ఫస్ట్ నవీన్ ఎంట్రీ అనసూయతో సాంగ్ రిచ్ గా ఉంటది. ఇద్దరం కలిసి సాంగ్ లో వచ్చాం అనుకో ఆ రిచ్ ఎవరు మన జడ్జెస్ కూడా కనెక్ట్ అయిపోతాం. లేడీ గెటప్ లో వచ్చిన రాము రూపాయి బిల్ల కింద పడితేనే వంగి తీసుకోలేవు నన్ను లొంగ తీసుకుంటావా అంటాడు. అప్పుడు డియో సైజులు అని ఒక ఆర్ఆర్ అన్న. లాస్ట్ కి అభి వచ్చి వెళ్ళిపోతాడు. ఈ ఆర్ఆర్ లేందిరా అన్న. ఇప్పుడు మనం ఇచ్చే పంచు అది నిజంగా పేలుతుందా పేలదా అంటే అక్కడ ఆర్ఆర్ వేయాలన్న, అప్పుడే పేలుతుంది గానా. కరెక్ట్ కరెక్ట్. ఇదేంద్రా ఈ పేపర్ ఏంది? అంటే ఇది జడ్జెస్ కి ఎక్కడెక్కడ నవ్వాలని రాశారు. సూపర్ రైటర్. మనం జడ్జెస్ కి ఎక్కడెక్కడ నవ్వాలని చెప్తే గానీ మనకు సరే రావంటావు. పేపర్ పడేసావంటారా? ఇంక ఎనక సైడ్ చూడలేవు నువ్వు. ఏముంది వెనకాల? ఇక్కడ అనసూయ గారి కోసం. అదేంది? ఏ పంచుకి ఏ క్లోజ్ అప్ లో ఏ రియాక్షన్ ఇవ్వాలని రాశాను ఇక్కడ. బా అనసూయకు కూడా మనం వేయాల? మనం వేయాలి, అప్పుడైతే స్కిట్ కొడతాం గానా. ఒక్క నిమిషం మేడం ఇచ్చొస్తాను. మేడం చదువుకోండి. తీసాదా? యా చదువు. ఏముందో చదివింది చాలు స్కిట్ చూడా. అరే ఇట్లాంటి స్కిట్లకి ఎక్కడ నవ్వుతారు రా? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఫస్ట్ పంచ్ చూసావా? ఆ ఫస్ట్ పంచ్ రాగానే బాబు గారు ఇలా వెనకకి వెళ్ళిపోయి ఇట్లా ముంగటికి వచ్చి రెండో పంచ్ బల్ల మీద టప్ప 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 మూడు సార్లు గుద్దుతాడన్న. రోజా గారు ఏమంటారు? నవీన్ వాట్ ఏ పర్ఫార్మెన్స్, ఇంతకాలం నువ్వు ఎక్కడ పోయినావు నవీన్ అని అంటారు. నా గురించి ఏమన్నారా? కొత్త వాళ్ళని ఇలాగే ఎంకరేజ్ అయ్యా అభి, హ్యాపీగా. అవును రాయ్ స్కిట్ లో ఎంట్రీ లాస్ట్ కి ఎందుకు ఇచ్చావు? నాది బేసికల్ గానా అక్కడ స్కోప్ లేదు, అక్కడ క్రియేట్ చేసుకుందామంటే ఆ ఇరుకు సందులో దొరకలేదన్న, అందుకే రాయలేకపోయాను. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఫర్ యు. మీరు రాసే స్కిట్లు నేను తీసుకుపోయి చేయడం ఇవన్నీ కాదు, మీరు మీ ఫేవర్ లో రాసుకుంటున్నారు, నేను రాసుకుంటానులే పద. ఏంటన్నా? ఏంటి మా మామ వేసిన పంచుకు అప్పుడేసిన పంచుకు నవ్వాలా ఇప్పుడేసిన పంచుకు నవ్వాలా తెలియక బాబు గారు చూడు కన్ఫ్యూజన్ లో ఎలా చూస్తున్నారు. మీరు వేసే పంచులు ఎట్లుంటాయి అంటే పంచు మీద పంచు పంచు మీద పంచు వేసి మొత్తం ఓవర్లాప్ అయిపోతుంది. నా దగ్గర 2 చిట్కాలు ఉన్నాయి, ఈజీగా క్లియర్ అయిపోతాయి అన్ని. ఏంటా చిట్కాలు? ఫస్ట్ టైం మనం పంచ్ చేసాం అనుకో ఒక 1/2 వదిలేయాలి, వాళ్ళు ఫుల్ గా నవ్వుకుంటారు. ఇలా మనం అనుకున్న స్టూడియో మొత్తం రావచ్చు. సూపర్ బాబా.
పద స్కిట్ పర్ఫార్మెన్స్ కి టైం అవుతుంది. అన్న ఒక డౌట్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్కిట్ లో నేను అక్కడక్కడ లాగ్ చేస్తే సరిపోద్దా, లేకపోతే నా స్టైల్లో కౌంటర్ టు కౌంటర్ టక్క 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 ఇచ్చేయమంటావా? ఒక్క నిమిషం, నాకు చిన్న డౌట్, ఇప్పుడు స్కిట్ లో నా డైలాగ్ మర్చిపోమంటావా యాజ్ నువ్వు చెప్పినట్టు, లేకుండా నేను నా స్టైల్లో జిప్ అని వెళ్ళిపోమంటావా? జిప్పు నాకు వచ్చిన బ్రేక్ డాన్స్ చేయమంటావా? నువ్వు చెప్పిన ఓవర్ యాక్షన్ డాన్స్ చేయమంటావా? అరే ఏంద్రా, నిన్ను ఓవర్ యాక్షన్ డాన్స్ చేయమని, నీ మర్చిపోమని, అని లాగ్ చేయమని నేను చెప్పినట్టు చేస్తున్నారు ఏంద్రా? అన్న ఫోన్ వచ్చిందన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆ కిషోర్ అవునా? ఆ సరే సరే. ఏమైందన్న? వెంకి స్కిట్ అదిరిపోయిందంట. ఎట్రా? వెంకి స్కిట్ ఎలాగూ అదిరిపోయింది కదా, మన స్కిట్ ఎలాగూ జల్సా టైంలో వేస్తారు, అవసరమా? అయ్యో, బయట ప్రోమో కూడా ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది? సరిగ్గా పద నిసా అభి స్కిట్ ఇక తెలుసా. ఇంకోనే ఫోన్ వస్తుంది. ఆ కిషోర్ మళ్ళీ ఏంటి? అవునా? సరే సరే ఓకే. ఏమైందన్న? ఆది స్కిట్ యావరేజ్ అంటారా? వెనకాల తిరిగి చూడకుండా ఆది గాడి స్కిట్టే యావరేజ్ వస్తే ఇంకా మన స్కిట్ ఎవరు చూస్తాడన్న? అవసరమా? అలాంటి స్కిట్ టైం అయిపోతుంది. అక్కడ ఫ్లోర్ లో లాస్ట్ స్కిట్ మనదే అంట. అవునా? హ్యాపీగా చేసుకుందాం మనం. ఏది చూసారా? అవును, 5 సంవత్సరాలు ఏం మారలేదు. ఇగో ఇక్కడే ఇట్లా మరుగుజ్జు స్కిట్ వేసాను నేను తెలుసా? అవునా? రోజా గారు నిలబడి క్లాప్స్ కొట్టారా ఇక్కడ? అవునా? అన్న 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 ఇక్కడ చూడన్నా, ఇక్కడ చూడన్నా. ఏమైందిరా? ఇక్కడ నా ఫస్ట్ పంచ్ మర్చిపోయానన్నా. రే ఇక్కడ చూడరా, ఇగో ఇదంతా చూడు. ఏందన్నా? ఏందన్నా? నువ్వు సమాధి చేసిన పంచులరా అన్న? ఇక్కడే అన్న, మనం పప్పెట్ స్కిట్ చేసాం. ఇగో ఇక్కడ తోలు బొమ్మలు స్కిట్ చేసాం మనం. ఇగో ఎవరైనా కామెడీ చేస్తే నవ్వుతారు, వీడు నడిస్తే నవ్వారన్న. ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం, తర్వాత ఎప్పుడు నవ్వలే. సూపర్ సూపర్. రే తమిళ స్కిట్ చేసింది ఇక్కడే మామా. అన్న అన్న ఆదికి హైప్ పెరిగింది కూడా ఇక్కడే అన్న. అక్కడే నీకు బొక్క పడిందా? అయ్యో అయ్యో, బొక్క పట్టదని ఎంత నాటిగా చెప్పాడే. నాకు ఈ సెట్ చూస్తుంటే ఓ పాట గుర్తొస్తుందిరా. ఏ పాట? ఈ సెట్టులోనే స్కిట్ కొట్టాను, ఈ సెట్టులోనే హిట్ కొట్టాను, ఈ సెట్టునే వదిలిపోవాలా. ఓరయ్యో ఓరయ్యా, ఈ స్కెట్టులోనే లాగు చేశాను, ఈ స్కెట్టులోనే డైలాగ్ మర్చాను. ఓరయ్యో ఈ సెట్టులోనే తన్నులు తినాలా. ఈ 5 సంవత్సరాల్లో ఈ స్టేజ్ చాలా మందికి లైఫ్ ఇచ్చిందిరా. ఒక ఆది హైపర్ ఆది అయ్యాడు, ఒక సుధీర్ సుడిగాలి సుధీర్ అయ్యాడు, ఒక మహేష్ రంగస్థలం మహేష్ అయ్యాడు, ఒక అనసూయ రంగమ్మత్త అయ్యింది, ఒక శంకర్ శకలక శంకర్ అయ్యాడు, ఒక అదిరాబి అక్కడే ఉన్నాడేంటన్నా. నీలాంటి వాళ్ళని పెట్టుకున్నాక అక్కడే ఉండకపోతే ఇంకేం చేస్తాను రా. కొట్టకన్నా వాణ్ణి, ఇలా లాస్ట్ డే సెట్ లో. అవునరా, పాటేసుకుందాం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. సెట్ మారుతుంది కానీ జబర్దస్త్ ఇంకా కొత్త సెట్ లోకి మంచి కలర్ఫుల్ గా వెళ్తుంది, మంచి జోష్ తో వెళ్తుంది కదరా. అప్పుడు కొత్త సాంగ్ వేసుకోవాలి కదా. రాయిరా పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా, చెప్పలోగా వానొచ్చిందిరా, అభి జబర్దస్త్ ప్రయాణం మొత్తం చూపించేసావు, అండ్ ఫైనల్ గా సెట్ వదిలేళ్లే బాధతో పాటు కొత్త సెట్ లోకి వెళ్లే జోష్ కూడా చూపించావు. బాగుంది బాబు గారు. బాగుంది అభి, బాగా చేశారు. అదే ఇవాళ నాకు అనిపించింది, అంటే ఇవాళ చెప్పారు నాకు, ఇవాళ లాస్ట్ అని. 2013 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసాం, 5.5 ఇయర్స్. ఎంత ఈ చైరు, ఈ టేబుల్, ఈ అట్మాస్ఫియర్, లోపల ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉంది నాకు. అఫ్ కోర్స్ కొత్త సెట్కి వెళ్తున్నాం, కొత్త అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నాం, బట్ ఎంతమంది మనోజ్, ఒక ఆది, సుధీరు, శీను ఆర్టిస్ట్ అయినాడు, రియలీ
థ్యాంక్స్. సినిమాలో ఒక్కటే హీరో ఒక్కటే హీరోయిన్, కానీ నేను చేసే 10 నిమిషాల స్కిట్ లో ఆడియన్స్ ఏ హీరోలైనా హీరోయిన్స్ అయినా, నేను మాత్రం కమెడియనే అంటూ మనందరిని కడుపు నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మా, ఇది అపురూపం కాదండి, అవతార్ల రూపం. మామూలుగా దేవుడు మనిషి జాతిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ మిగిలిపోయిన స్క్రాప్ మొత్తం నా స్కిట్లోనే పెట్టాడు. మీరేం దాని వైపు అంత జాలిగా చూడకండి, అది కొడితేనే నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను మరి బెడ్ మీద. భార్య ఏదో ముద్దుగా ఒక దెబ్బ కొట్టింది, ఏంటంటే దానికి పెద్ద రాధం చేస్తారు. ముద్దుగా కొట్టావా? ముద్దుగా కొట్టింది. తగ్గుపాటు రానాలాగా దృఢంగా ఉండేవాడిని మన కర్తానందం లాగా కమిలిపోయేలా కొట్టింది. పూజలు చేస్తే దేవుడు కనపడతాడో లేదో గానీ పెళ్లి చేసుకుంటే గంటకోసారి కనపడతాడండి. భగవంతుడా నా పసుపు ముక్కలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి తండ్రి? ఏం లేదు, ఒక కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపు వాటర్ కొడుతుండే గట్టిగా ఉంటాయి. చేసి మీతో మాట్లాడే చిరాకు నాకు. ఓయే, వచ్చిన పోయి నా గ్లాసులో నీళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వలేదు ఏంటో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందు కూర్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మీరు మీరు పడిపోతారు అనుకున్నానండి. మీరు నాకు పడిపోయారేమో అనుకున్నానండి. తీసుకోండి వాటర్. లస్సి చాలా బాగుందండి. అవి మంచినీళ్ళు అండి. మీరు తాకిన తర్వాత కూడా అవి మంచినీళ్ళ లాగే ఉండిపోతే దాని అర్థమే ఉంటుందండి. ఇంకా నాటి అంతేనా? ఇంకేం చెప్పాలి? ఈ మధ్య కొంచెం డైట్ చేస్తున్నట్టున్నారు. మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోవడం ఎందుకండి? మా ఆవిడ ఫోటో ఇస్తాను చూడండి, అసలు ఆకలే ఇది. దాన్ని మనం డైరెక్ట్ గా ఏమీ చేయలేం, అందుకే దాని ఫోటో మీద పక్క తీర్చుకుంటా. అక్కడ ఉంది. అబ్బా మిస్ అయింది. అబ్బా మళ్ళీ మిస్ అయింది. ఏమండోయ్ ఏం చేస్తున్నారు? నిన్ను బాగా మిస్ అవుతున్నానే. అర్థం ఇదా? మీరేం మిస్ అవుతున్నారు నాకు బాగా తెలుసులండి. నేను ఇంత అందమైన పెళ్ళం పెట్టుకుని ఎందుకండి అనుసైకి లైన్ వేస్తారు? ఇదిగో ఏమే, పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి పెళ్ళం తప్ప మిగతా వాళ్ళంతా అందంగా కనిపిస్తారే. ఇందుకేనా మగాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని గొప్పగా చెప్పుకుంటారు? అవునేమా, మగాళ్ళది విశాల హృదయమే. మీరు కళ్ళు మూసుకుంటే జస్ట్ మీ కళలు రాకుమారుడు కనపడతాడు, అదే మేము కళ్ళు మూసుకుంటే ఒక ఆల్బమ్ కనపడదు. ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉంటారు. మీరు మంచం మీద ఉంటే మీ బుద్ధులన్నీ ఇలానే ఉంటాయి, కానీ ముందే రండి కిందకి దిగండి. కాళ్ళు చేతులు మొత్తం ఎరక్కొట్టు. అదే పని చేయండి. కూర్చోబెట్టు. అది అబ్బా నా రేంజ్ పర్ఫార్మెన్స్ అయ్యో. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది కాదే, మొన్న చెప్పులు బాగేస్తే అటుపక్క చిరంజీవి గారిని ఇటుపక్క రామ్ చరణ్ గారిని ఎడిటింగ్ లో పెట్టారు. ఈ పొజిషన్ చూసి ఇటుపక్క కరుణానిధి గారిని ఇటుపక్క రైజింగ్ రాజు గారిని ఎడిటింగ్ లో పెడతారని భయం. ఏమండి మిమ్మల్ని ఇలా తోసుకుంటూ వెళ్తుంటే పవిత్ర బంధువుల వెంకటేశ్వర సౌందర్య తోసుకోబోతున్నట్టు లేదు? పొల్లైసులు అమ్ముకునేవాడు తోపుడు బండిని తోసుకెళ్తున్నట్టుంది. బాగా చూడండి, చూసారా నాకు రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద తేడా ఏంటండి? రకుల్ ప్రీత్ సింగ్ చూస్తే మేకప్ ఎలా వేసుకున్నారు అని అడుగుతారు, నిన్ను చూస్తే మేకప్ ఎంత వేసుకున్నారు అని అడుగుతారు. పెళ్లి కాక ముందు నేను పార్క్ వెళ్తే ఎనగబడేవాళ్ళు, కాలేజీకి వెళ్తే ఎనగొచ్చేవాళ్ళు. అంత గట్టిగా చెప్పకవే, నీ వెంట కూడా అన్ని సార్లు పడ్డానంటే నేను ఏ కరువు ప్రాంతంలోనే పుట్టాను అనుకుంటారు. అవునా? అది ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదే, గానీ రాత్రి అయింది. ఏమి నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి? నేను సర్దుకుంటాలే రండి. ఓసిని ఇదిగో గడియారంలో అలారం పెడితే మోగిద్ది, నువ్వు క్యాలిక్యులేటర్లో అలారం పెట్టి ఎంతసేపు వెయిట్ చేసినా మోగదు అది. ఏంటండి ఆ మాటలు, నాకేం 6 మంది పిల్లలు కలాలండి, ఇంట్లో వాళ్ళ సందర్గా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది తెలుసా? అంత మంది పిల్లలు ఉంటే దాన్ని కాపురం అంటారు, ర్యాకింగ్ రాకే స్కిట్ అంటారు. ఆ డీటెయిల్ లో సుధీర్ చూసి నేర్చుకోండి. చెప్పక చెప్పక వాడి గురించే చెప్పాలి. సందు దొరికితే చాలు చంద్రమండలాన్ని కూడా కదిలిస్తాడు. నాదేమో చెక్క మంచాన్ని కూడా నేను కదిలేను. ఈ మాటకే తక్కువలేదు, ఉండండి. ఇది మాత్రం కరెక్ట్ గా చేస్తుందండి, మంచిదే. ఇదండి. ఏంటి ఉప్పు ఎంత ఎక్కువ వేసా? మీరే కదండి, ఏది ధర తక్కువైతే అది ఎక్కువ వాడమన్నారు.
నాకు తెలిసే నీకు నా మీద అసలు ప్రేమ లేదని. అబ్బో మీకు మటుకు నా మీద ప్రేమ ఉన్నట్టు. నాకు లేదా? లేదా. నువ్వు సగం విషం తాగి ఇవ్వవే. ఆ ఎంగిలను కూడా ఆలోచించకుండా నేను తాగుతా. అబ్బా నేను తాగిపోతే తమరు తాగకుండా ఆనందంగా ఉందామనా? ఆ పప్పు నా దగ్గరే ఉడకవు. మీరు గూగుల్ అంటూ మీకు అన్ని ముందే తెలిసేది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలేనండి. పెళ్లిలో కాళ్ళు కడుగుతారు చూసారు? ఎందుకు కడుగుతారు తెలుసా అండి? ఒరే నువ్వు బురదలోకి దిగబోతున్నావు, కాళ్ళు ఎలా కడుక్కోవాలో నేర్చుకుని మామ కడిగి చూపిస్తారనమాట. కళ్ళు మూసుకుని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, అన్ని మూసుకుని ప్రేమించేవాడే భర్త. జీవిత సత్యం. ఏం చేస్తున్నావు? సైకిల్ దొక్కుతున్నారా? చైన్ పడట్లేదు, వచ్చేయచ్చుగా. ఏంట్రా అన్ని కాళ్ళు పడిపోయాయా? అన్నయ్య గారు ఎండని పడి వచ్చినట్టు ఏమైనా తీసుకుంటారా? బీరువాల ఆస్తి పత్రాలు ఉంటాయి, తెచ్చు, తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉన్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కోసం గుండెల్లో గుడి కట్టానరా, అయినా నన్ను ఒప్పుకోవట్లేదు. అది నువ్వు గుండెల్లో గుడి కాకుండా పానీపూరి బండి కట్టాల్సింది. సాయంత్రం పూటైనా సరదాగా వచ్చేది. ఈ సోది ఎప్పుడు చెప్తావు గానీ నా దగ్గర తీసుకుని 10,000 అప్పు ఇవ్వరా. ఎన్నిసార్లు అడుగుతారు, ఇంకా నీకోసమే నేను దాచిపెట్టి తీసుకో. ఏంట్రా పాత రోట్లు ఇచ్చో? నువ్వు నాకు అప్పు ఎప్పుడు ఇచ్చావు? 2 సంవత్సరాల క్రితం. మరి 2 సంవత్సరాల క్రితం నువ్వేమిచ్చావో అవే ఇచ్చా. నువ్వు మీ ఆవిడ ఎలాగ మంచి డాన్స్ పేర్స్ కదా, నాకు ఒక డాన్స్ షో తెలుసు, మీ ఇద్దరిని అక్కడ జడ్జెస్ గా తీసుకెళ్తా, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఏదో నువ్వు బలవంత పెడతావు కాబట్టి జడ్జెస్ కి వస్తాం. ఏనా పదా. హాయ్ తరుణ్ మాస్టర్ గారు, మధ్యన బాగా సన్నపట్టున్నారు. ఏ ఊరుకో, ఆయన సన్నపట్టం ఏంటి? మైక్రోస్కోప్ లో చూసినా కూడా మందంగానే ఉంటాడు ఆయన. ఏంటి మీకు కొంచెం పొట్ట వచ్చింది? మీకు మాత్రం పద్మశ్రీ వచ్చిందా ఏంటి? మీకు పొట్ట వచ్చింది, కూర్చోండి. డ్యాన్స్ షోకి జడ్జ్ అంటే పక్కన ప్రేమణి గారు, సదా గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నాను. ఇంటి దగ్గర అయితే ఇక్కడ అయితే అసలు పక్క సీట్కి వాల్యూ లేకుండా చేసింది. తరుణ్ మాస్టర్ గారు, ఆయన ఎలాగో డాన్స్ చేయలేడు. నేను ఇదే కుర్చీలో కూర్చొని గున్నా గున్నా మావిడి సాంగ్ చేస్తుంటాను, మీరు అదే కుర్చీలో కూర్చొని బ్లాక్ బస్టర్ సాంగ్ డాన్స్ చేస్తారు. ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చొని తెలానా తెలానా చెప్పేయండి. ఇంతకీ ఆ డాన్సర్లు అన్నారు ఏరు రావాలు. ఏంటిరా వీళ్ళందరూ డాన్సర్లా? ఒకరు చూస్తే బౌన్సర్, ఇంకొకటికి ఏమో క్యాన్సర్, ఇంకొకటి అసలు చెప్పడానికి ఆన్సరే లేదు. హలో ఇటు చూడండి, జాగ్రత్త జాగ్రత్త, ఒంట్లో ఎముకలు ఎగిరి ఎదురుంట్లో పడతాయి. సరే ఇంకో మూమెంట్ చూపిస్తాను మీకు. ఇంకాసేపు ఎగిరితే పైకి వెళ్తావు, నువ్వే చెప్పినట్టుంది. ఏమండి ఏం మాట్లాడతారు? నా డాన్స్ చూసి ఎంత మంది లేచి బొబ్బట్లు కొట్టారో తెలిసిన? ఏం మాట్లాడుతున్నారని మీరు? నా ఫ్లోర్ మూమెంట్ చూసి ఎంత మంది షాక్ అయ్యారో తెలుసా? ఏది 5th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి ఒక మూమెంట్ అయ్యారా చూస్తా? సరే కానీ నా పర్ఫార్మెన్స్ చూసి ఎంత మంది నాకు ఫోన్లు చేశారు తెలుసా? మీకా 108 గా కాంపిటీషన్ రెడీ చేద్దామా? రెడీ రెడీ రెడీ. సరే ఫస్ట్ మీరు అందరూ ఒక్కొక్కరు గారండి కాంపిటీషన్ ఫస్ట్. అయ్యో వద్దొద్దని మా ఆయుష్ పోద్ది, మీరు వెళ్ళండి. ఫస్ట్ పార్టిసిపెంట్ నా పర్ఫార్మెన్స్ ఎలాగుంది? మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఆ పొలాలకు ఎరువులు వేయటం, ఇంటింటికి పేపర్ వేయటం, మధ్యలో ఏదో వర్షం పడితే కారు మీద కవర్ వేయటం, ఇవన్నీ నేను చేయలేదు కదా. నాకు అవన్నీ కనిపించినాయి అండి ఒక్క చెప్పులో. బాడీ మూమెంట్ లో బిర్యానీ, లెగ్ మూమెంట్ లో లెగ్ పీస్ కనిపిస్తుందయ్యా. మీరు జడ్జిమెంట్ చెప్తున్నారా? నైట్ కి ఏమేం కావాలో మెనూ చెప్తున్నారా? అయినా చిన్న మీ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్, చాలా కంఫర్ట్ గా తెచ్చుకున్నారు. సెకండ్ పార్టిసిపెంట్ ప్లీజ్. ఏంటండి కోర్టులో కొండచిలువ ఏమన్నా దొరిందా అండి? సరే కానీ నా లెగ్ మూమెంట్ ఎలాగుంది? సూపర్ రాజు. థ్యాంక్ యూ సార్. నాకు మైకేల్ జాన్సన్ డాన్స్ అంటే నాగబాబు గారికి ఎంత ఇష్టమో తెలుసా? అంటే మీరు మైకేల్ జాన్సన్ స్టెప్పులు వేస్తున్నప్పుడు సార్కి అల్లూరు రామలింగం గారి ముత్యాలు వస్తావు ఆ స్టెప్పులు కనపడుతున్నాయి, అందుకని నచ్చినాయి అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, ఈ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్. మీరు తీసుకున్న కాన్సెప్ట్ మాకు అర్థమైందండి. ఆ పిండి రుబ్బటం, వరద బాధితులకు పులిహార పొట్లాలు విసిరేయటం, మీరు ఆ సహాయం చేసే గుణం అంతా చెప్పేశారు ఇక్కడ. ఇవన్నీ నేను చేయలేదు, నాకు అవన్నీ కనపడ్డాయండి. మీరు
ఆ లాస్ట్ పర్ఫార్మర్ రాండి అంటే ఆయన వేసుకున్న గెటప్ కి తీసుకున్న పాటకి కాళ్ళే అంటే కాలేయం పోయినా కూడా వచ్చేస్తుంది. ఫైనల్ విన్నర్ ఇస్ రాజు. మరి ఆ 10 లక్షలు నజరానా ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నేను. నజరానా ఏంటండి? అదేంటండి ఎన్నో అయిన వాళ్ళకి 10 లక్షలు నజరానా అని పేపర్లో వేశారు కదా. మీరు పేపర్ సరిగా చదవలేదంటుంది, ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఎన్ని అయిన వాళ్ళకి 10 లక్షలు జరిమానా? జరిమానా? టీలో డాన్స్ చేస్తే నజరానా, జబర్దస్త్ లో డాన్స్ చేస్తే నాకు జరిమానే. రండి రండి, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటే 5 లక్షలు అయితే రండి. నేను డాన్స్ షోకి జడ్జి అవ్వటం నవ్వుల షోకి నానా పటేకర్ జడ్జిగా పెట్టినట్టే ఉంటది. ఆయన నవ్వుడు, నేను డాన్స్ అయ్యను. బాబు గారి కోరిక తీర్చాడు రాజు. మైకేల్ జాక్సన్ గట్ట బాగుంది, ఎంటర్టైనింగ్. నాకు రాజు బాగా నచ్చాడు మైకేల్ జాక్సన్ గెటప్ లో, బట్ చాలా బాగా చేశారు రాజు. యువర్ ద హైలైట్ ఆఫ్ దిస్ సూపర్. అందమైన అమ్మాయికి అమాయకుడికి పెళ్లి, ఆ పెళ్లిలో ఆర్పీ టీం చేయబోతోంది లొల్లి. అసలు ఇంతకీ జరిగిందా ఆ పెళ్లి? చూసేద్దాం పదండి మనందరం వెళ్ళి. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పీ అండ్ టీమ్. చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసరా. అరే రండయ్య రండయ్య, లేటింగ్ పొద్దయ్య, ఎక్కడున్నారయ్య, ఎప్పుడొస్తారయ్య? చిటిక మీద చిటిక మీద తమ్ముడు, చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో నా చిటిక మీద చిటిక వేసరా. అరే రండయ్య రండయ్య, లేటింగ్ పొద్దయ్య, ఎక్కడున్నారయ్య, ఎప్పుడొస్తారయ్య? చిటిక మీద చిటిక మీద తమ్ముడు, చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు. ఏం చేస్తున్నారా? చిటిక మీద చిటిక వేయరా అన్నారు కదా సార్, అందుకే చిటిక మీద చిటిక వేస్తున్నా. చిట్టు ఇప్పుడే కష్ట అయిందా, దాని పురుట్లోనే చంపేస్తావా? మీరేసే ఆటో పంచుల తోటి సగం చచ్చిపోయింది, నెక్స్ట్ నుంచి ఎవడన్నా ఆటో పంచ్ చేస్తే చేయి వచ్చి కొడతా. నవ్వించుకోడు. ఇంకేం నవ్విస్తారు? ఎక్కడాగింది ఎక్కడాగింది? ఇప్పుడు 99 పెళ్లిళ్ళు నాశనమని, వాడు అమాయకత్వం మీద, వాడు భయం మీద, ఇప్పుడు కొంచెం పెళ్లి చేసి మేనేజ్ చేద్దాంరా. ఇట్లారా ఏం కదా సార్? ఏంటి సార్ ఈ భయం, ఈ అమాయకత్వం? లైట్ వేస్తే వెలుగును భయపడతాడు, లైట్ తీస్తే చకటను భయపడతాడు, అనిసి మేకప్ వేస్తే మేకప్ అని పడతాడు, తీసేస్తే హర్రర్ ఫిల్మ్ ఇంకా ఎక్కువ భయపడతాడు. చెప్పు, ఎప్పుడు భయపడకూడదురా? నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను. అమ్మాయి పోయిన వారం స్కిట్ పొరపాటున బాగా వచ్చింది కదా, అందుకనే ఉంటావు. పొరపాటున వచ్చింది అంటే రాడు. ఏమో సార్, అమాయకులు దేవుళ్ళు ఇద్దరు ఒకటే, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు. వీడు నా కడుపుని ఎట్ట పుట్టాడరా? అదే నా డౌట్ సార్, ఆడు చూడటానికి మనిషిలా ఉన్నాడు, మీ కడుపుని ఎలా పుట్టాడా అని. మీ ఇద్దరు మీరు ఆటో తీసుకుని వస్తాం కదా, నువ్వు రెడీగా ఉంటే మన పెళ్లికి వెళ్తాం. తొందరగా తినుకుంటూ ఇవ్వమంటే ఇచ్చినావా? అంత తొరగొద్దు అంత తొరగొద్దు. అది వచ్చాను మీకు, నేను ఉన్నాను కదా, వెనక్కి వెళ్ళిపో. చూసినవరా అనగా నెట్ వెనక్కి వెళ్ళిపోయిందా? మీరంత పెద్ద జడ్జిల్నే వెనక్కి పంపిస్తున్నారు, ఆఫ్టర్ ఆల్ దీన్ని పంపించలేరా? ఎవడో చిన్నపిల్లాడు ఇక్కడ కారుతో ఆడుకుంటున్నాడు రా, ఏం ఆలోచిస్తున్నావు? మన స్కిట్ వచ్చేటప్పుడు పడుకోవాలి ఆడుకుంటున్నాడు ఏంటా అని. నువ్వు పడుకో పెట్టుకో. ఆ కళలో మిమ్మల్ని మించిన వారు ఎవరున్నారు సార్? ఆ కళలో మీరు కళా ప్రపూర్ణులు. పిలుకుడికి వచ్చాడు, భజంత్రిలో వాయించండి. భజంత్రులు భయపడ్డాడు. ఏమంటే అబ్బాయిని చూస్తే కాస్త భయస్థుడిలాగా ఉన్నాడు. భయం కాదులేండి, పెద్దోళ్ళు అంటే గౌరవం అది. మీ ఆవిడ ఎక్కడ కనిపించట్లేదు, పొరపాటున వేరే బస్ ఎక్కారా? లేదండి, ఆ టైంలోనే వేరే బైక్ ఎక్కింది. అబ్బాయికి తాగుడు అలవాటు ఏం లేదు కదా.
వాడు సాంబార్ లో బాగుందని సాంబార్ అన్నంలో కలుపుకోవడం మానేసాడు. టీవీ ఛానల్స్ పెడతావా? ఒళ్ళు షాప్ వస్తే కట్టు, పప్పు వస్తే కట్టు, బౌరు వస్తే కట్టు. అసలు తాగడండి, నమ్మకోలేదా మీకు? ఎలా నమ్మమంటారు? ఆ పెద్ద మనుషులు నడతా చూడండి, రోజా గారు తాగుతాడు మా వాడు, తాగుతాడా? పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది నేను నమ్మేస్తాను లేండి. నాకు బాబు ఆయన కంటి సరిగా చెప్తుంది వాడు మంచివాడు అని. ఇది నా భార్య, అది నా కూతురండి. ఇలా ముగ్గురు చూస్తే నీకు ఏమనిపిస్తుందా? పండుటాకు పండుటాకి పుట్టిన గోరింటాకులా ఉంది సార్. అమ్మాయికి ముందు ఏమైనా సంబంధాలు వచ్చాయా? సంబంధం వచ్చిందండి, నేనే చెష్టపడలేదండి. ఎందుకు? ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నాడు, మరీ అంత తక్కువ చదువుకున్నోడికి అమ్మాయి నీ చాలా పెళ్లి చేస్తాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ తక్కువ చదువుకోవడం. ఎగ్జామ్ హాల్ లో స్క్వాడ్ కి దొరికేంత వరకు చదువుకున్నానండి. దేవారాయణ అని చెప్పొచ్చు డైరెక్ట్ గా, స్క్వాడ్ దొరికేంత వరకు చదువుకున్నానండి. అబ్బాయి నా అబ్బాయిని పిలిపించి. అబ్బాయి నేను తీసుకొస్తాను. ఏం కదరా అమ్మా, ఇటు కూర్చోలేదురా. కూర్చోమన్నా ఎటు కూర్చుంటే నీకెందుకు? అమ్మాయి పక్కన కూర్చోడానికి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అది పోవాలంటే మనం కాసేపు బయటికి వెళ్దాం రండి. పదండి పదండి. పులి మీ అమ్మాయికి ఇచ్చింది కమిటీ పోంటాడా? కోపడ్డాడు పెద్ద మనిషి సరఫా వాడిది. నేను గిచ్చబా కూరుకూరికే. నువ్వు వెళ్ళి బిందుతో నీళ్ళు తీసుకొచ్చి అబ్బాయి కాలు కడుగు. సరేనండి. ఏంటండి బాబు ఈ జీలకర్ర బెల్లం పట్టుకునైనా? అది తినటానికి కాదురా బాబు. ఇదిగో ఈ జీలకర్ర బెల్లం తీసుకుని నెత్తి మీద పెట్టాలి. నా నెత్తి మీద కాదు, అక్కడ అక్కడ నా నెత్తి మీద కాదు బాబు, అమ్మాయి నెత్తిలో. ఏమడుతున్నారు అబ్బాయి? శతగోపం అనుకుంటున్నాడు, అందరి నెత్తి మీద పెట్టేస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మంగళసూత్రం తీసుకుని కట్టేసే బాబు. అక్కడే కాదు నాయన, డాడీ ఎక్కడ కట్టాలి డాడీది? అర్థమే కాదు చెప్పేదాకా. మెడలో మెడలో మంచోడు ఎదురువా, నీ కాలు పట్టుకుంటాడురా. భయపడకుండా తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టు. 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే తాళి కట్టేస్తా, సౌండ్ చేయబాకుండా. ఇదేం లేదు రా, మీ అబ్బాయికి పెళ్ళి ఏంట్రా? బాగుంది, నా స్కిట్ లాగా ఇచ్చే తిరగతా ఉన్నావు నువ్వు. కారు పెట్టి పెళ్లి చెడగొట్టింది ఎవరురా? మేడం మీరు ప్రత్యేకంగా ఈ స్కిట్ చెడగొట్టాల్సిన అవసరం ఉందా? 2 నిమిషాలు వదిలేస్తే ఆడంతా ఆడే చెడగొట్టుకుంది కదా. ఏదో నవ్వు తెప్పిద్దామని చేశా. ఈ మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది సార్, ఈ స్కిట్ లో ప్రాణం ఉన్న మనందరికన్నా ప్రాణం లేని నా కారే బాగా పనిచేసింది సార్. సార్ నాకు తెలిసి ఆ కారు టీమ్ లీడర్ కూడా ఇస్తారు సార్. ఆ కారు లీడర్ టీమ్ లీడర్ ఇస్తారు కాదు, ఏ బేకార్కి ఇవ్వలేదా? మన రాజమౌళి అమాయకత్వం, ఆ పరుగులు అవన్నీ చూస్తుంటే ఫుల్ ఎంటర్టైన్ గా ఉంది. బాగుంది బాబు గారు. బాగుంది ఆర్పి, రాజమౌళి హైలైట్. ఎందుకంటే అమాయకుడి క్యారెక్టర్ తను చాలా బాగా చేస్తాడు, సో తన వల్ల బాగా రక్తి కట్టించావు. బాగుంది.
చేయబోయే స్కిట్ కి విడదీయరాని బంధం ఉంది. ఆ బంధం చెప్తే తెలిసేది కాదు, చూస్తేనే అర్థమయ్యేది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసిద్దాం. ప్లీజ్ వెల్కమ్ వైకి అండ్ హిస్ మంకీస్. రాజా 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 ది గ్రేట్ టురా, రాజా 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 ది గ్రేట్ టురా, నూతల తల 2000 నోటురా. ఏంటి స్టెప్పులు బాబి? కర్రని చపాతి పిండి బిస్కెట్. సార్ నమస్కారం సార్, నాగబాబు రోజా గారు. నేను బ్యాంక్ కి సెక్యూరిటీ గార్డ్ అండి. బ్యాంక్ అనుకుంటున్నారండి? కాదండి, సినిమా షూటింగ్ బ్యాంక్ సెట్ అండి. దీనికే నేను సెక్యూరిటీ గార్డ్ అండి. ఏంటి సార్ పోలీసులు అనుకుంటున్నారండి? కాదండి, నా ఫోన్ రింగ్ టోన్ అండి. హలో, ఏం డైరెక్టర్ గారు లొకేషన్ కొట్టున్నారా? మరి రమ్మనండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను అద్భుతమైన హీరోతో అద్భుతమైన సినిమా చేస్తున్నాను సార్. ఇంటికే సినిమా హీరో ఎవరన్నా వస్తున్నారు చూడు. ఓయ్ లండన్ బాబు, లండన్ బాబు, ఈ జెండాలను నేను హీరోన్ గారు వచ్చండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమండి అనిస్కా, డేట్లు ఖాళీ లేవుగా, ఈ అమ్మాయిని పెట్టారు హీరోయిన్ గా? డేట్లు ఖాళీ లేవండి. ఏందైనా కానీ ఈ అమ్మాయి ఇంత డల్గా ఉంది. రాత్రి బిర్యానీ తిన్నానండి, వేడి చేసింది. తల్లారుచుకొని తినొచ్చుగా. ఇంతకు నువ్వు ఎన్ని సినిమాలు చేసినవు? 150 సినిమాలు చేశానండి. 150 సినిమాలకి నా పక్కన నీకు అవకాశం వచ్చిందా? ఇంతకు నీ మొదటి సినిమా ఏంటిది? తొలి రాత్రి. ఇంతకు మీరేంటి సినిమాలు చేశారు? 500 పైగా. దాంట్లో మొదటి సినిమా ఏంటి? 500 పైగానే. ఈయన గురించి మీకు ఏం తెలుసు? ఈయన చేసిన రెండో సినిమా యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ తెలుసా? సినిమా పేరేంటి? సినిమా పేరే 10 మిలియన్ వ్యూస్. సీన్లోకి వెళ్ళిపోదామండి. ఇదిగో మీ డైలాగ్ ఏంటంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పండి. ఎవరై రైటర్? తీసే తీసే, ఏం డైలాగ్? సార్ తీసేద్దాం తీసేద్దాం. ఇప్పుడు ఒక అద్భుతమైన డైలాగు. మీరు లండన్ రాయల్ లో లక్కీ ట్రిప్ 4 రూపాయలు తగిలింది, దాన్ని ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. ఇదయ్యా రైటర్ అంటే, ఇదే ఇట్లాంటి రాయాలయ్యా, ఇదయ్యా సీన్ అంటే. సరే డైలాగ్ అక్కడికి వెళ్ళి చెప్పండి, యాక్షన్. నాకు లండన్ రాయల్ లో 4 రూపాయలు తగిలి, నా లండన్ రాయల్ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలండి. ఓరు బాబోయ్, ఈ నా చిన్నప్పటి నుంచి ఈ డైలాగ్ చెప్పిన బతికేస్తున్నాడు అని బాబు. నువ్వు నన్ను రెచ్చగొక్కో. నా డైలాగ్ రా. నువ్వు నా చిన్నప్పటి నుంచి నువ్వు ఈ డైలాగ్ చెప్పుకొని బతికేస్తున్నావు. సరే నెక్స్ట్ షెడ్యూల్ మనం అమెరికాలో ప్లాన్ చేసుకుందాం. వీళ్ళు అయితే లండన్ లో ప్లాన్ చేయడికేషన్ తాగలయ్యో. సరే సార్ రండి పోదాం. మన ఏరియాలో మన తెలుగుని ఇంత పెద్ద బ్యాంకా? ఈ బ్యాంకును ఖచ్చితంగా మనం కొట్టేయాలి. ఇంత పెద్ద బ్యాంకును మనం ముగ్గురు ఎలా ఎత్తుకపోతావురా? నేను అలా అంటలేదురా, ఈ బ్యాంక్ లో దోశ వేయాలంటున్నా. మరి ఇంటి దగ్గర దోశ ఎత్తే తినలేదు, ఇక్కడ దోశ ఇక్కడ. బ్యాంక్ మొత్తం లూటీ చేయాలంటున్నాను. ఓకే కమ్ ఎక్కు గోడది. ఏమైందిరా? ఒకసారి ఎక్కితే ఏం జరిగిందో నాకు తెలుసు. పోలీసులు ఇక్కడ దాకముందే వెంటనే మనం బ్యాంక్ లూటీ చేయాలరా. ఒక్క నిమిషం. హలో కంట్రోల్ రూమ్, పంజగుట్ట సెంటర్ లో బాంబ్ పెట్టారు. ఏం చేసావురా? వాళ్ళను దారి మళ్ళించిన పంజగుట్ట. ఇదేనా పంజగుట్ట? ఇప్పుడు పోలీసులు ఇక్కడికి వస్తే ఏం చేస్తావు? నేనైతే ఫస్ట్ వెళ్ళి జీబులో కూర్చుంటారా. ఎందుకు? పోయినసారి దొరికినప్పుడు నాకు సీట్ దొరకలేదు, నన్ను నిల్చొని తీసుకెళ్లారు. నీకు ఎరుపు కరెక్ట్ గా సూట్ అయింది. ముందే చెప్తున్నాను, ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే జాగ్రత్తగా చూడండి. ఓకే, ఒకటి సీసీ కెమెరా జాగ్రత్త, ఓకే, రెండు సీసీ కెమెరా చూడదాం, మూడు సీసీ కెమెరా. ఏం చేస్తున్నావురా? జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా. జాగ్రత్త కాదు రాణి, నన్నింది వాటికి ఫేస్ కనబడకుండా మాస్క్ వేసుకోమంటున్నా. మాస్క్ మాస్క్ వేసుకో. రే మాస్క్ వేసుకోరా. నేను మాస్క్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇలానే ఉంటా. సీసీ కెమెరాలు కూడా క్యాప్చర్ చేయలేవు నన్ను. బ్యాంక్ రా, ఈ బ్యాంక్ ఎలాగైనా సరే మనం దోచేయాలి. హలో ఎరా, ఏంటి ఊరు నుంచి వస్తున్నావా? మా అమ్మ చేపట్టిలో కూరెత్తది పట్టుకొచ్చి. నీ అబ్బా నువ్వు చేపట్టే కదరా. పోలీసులు ఇప్పటికి వచ్చారు, ఈ చుట్టుపక్కల పెట్రోలింగ్ తిరుగుతున్నారు. చుట్టుపక్కల పెట్రోల్ బంకులు లేవు కదా, ఎందుకు తిరుగుతున్నారు? రాప్రసాద్ రాప్రసాద్, సెక్యూరిటీ పడుకున్నాడు, డౌట్ గా ఉంది నాకు. ఒక నిమిషం బాబాయ్, పడుకున్నావా? పడుకున్నాను.
లాకర్రా. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? పాస్వర్డ్ ఉంటుంది. దాని పాస్వర్డ్ ఎలా తెలుసు? దాని పాస్వర్డ్ నీకు తెలుసా? ఎవడైనా 1,000 ముద్ర పెట్టుకుంటాడు. వీడు 5,000 ముద్ర 20 సార్లు పెట్టుకున్నాడు. రే లుగి తీరా లుగి. నేనేం కట్టుకోవాలరా? ఈ డెట్ ఫెలో నేనేం కట్టుకోవాలరా? నేను అనింది వాటి కోసం కాదురా, డబ్బుల కోసం. డబ్బుల కోసం? నేనే వేస్తా డబ్బుల కోసం అయితే. ఏరా, ఏం మనిషి ఎంత కాపాత్రలు కూర వచ్చిందా? పొద్దున్న తెల్లారగట్ల 5 గంటలకు మీ బస్ దగ్గరకు తీసుకుంటాను. ఓకేనా? అలాగే. ఇక్కడ ఇంకో లాకర్ ఉందిరా. రే లోపల ఎవడరాదా? కుక్కలు కుక్కలే. ముగ్గురా ఉన్నాం, పాట పంచుకుంటే ఎక్కువ అవుతుంది. మాలో ఒకని ఖచ్చితంగా లేపేస్తా. దీన్ని వేసేస్తా ఇప్పుడు. అయినా ముగ్గురు ఉన్నాం, ఒకటి లేపేస్తే రెండు వాటాలు అయిపోతాయి. జీవనగాన్ని వేసేస్తా. చెప్పరా మేడం మీరు? ముగ్గురు ఉంటే పంచుకోవడం కష్టం. వేసాయి పది. వెంకి కానీ ఎవరినో ఒకని వేసి పడేస్తా. ఇంట్లోనే కాదండి, చెట్లు కూడా తెయ్యాలండి. నేను ఒక్క నిమిషం కూడా ఉన్నాను బాబు. అమ్మాయా, అంటే ఒకటి చచ్చిపోలేదా? వీడు చచ్చిపోలేదా? ఇప్పుడు చచ్చిపోలేదా? డబ్బులు అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకురండి, పంచుకుందాం. ఒకటి నీకు, ఒకటి నీకు, ఒకటి నాకు. రెండు నీకు, రెండు నీకు, రెండు నాకు. మూడు నీకు, మూడు నీకు, మూడు నాకు. రే నేను ఎర్ర సీట్ వేసుకున్నాను అనుకుంటున్నా? ఏ నువ్వు ఒకటి తక్కువ వేసుకుని వేసుకో. గోడ ఎదురా? ఈ గోడ ఎదురా? నువ్వే తీసావు, నువ్వే తీసావు, నువ్వే తీసావు. నువ్వు దాసావురా? పేరు దాసేది? అరే నాకు తెలియదు, నా గోడలు సగం ఇయ్యాలి చెప్తున్నా. ఇక్కడ బ్యాంక్ ఉండలేదు సార్. ఏంటి బ్యాంక్ అనుకుంటున్నారా? బ్యాంక్ సెట్ సెట్ మరి డబ్బులు హెడ్ మీ డబ్బులు ఇంకా కావాలనుకో, ఆ పక్కన బత్తలు ఉన్నది పట్టుకెళ్ళండి. మరి బంగారం? నీలాగే కాగి బంగారం, కాగి బంగారం. ఇవన్నీ కట్టరా. ఎందుకురా? ఎప్పుడన్నా అవసరం అవుతాయో. ఎప్పుడన్నా టీషర్ట్ ఉల్టా వేసుకున్నావండి జీవన్. ఆ ఎర్ర టీషర్ట్ నీకే సూట్ అవుతుంది. ఎందుకు జీవన్? ఎందుకు నా కోసం కుట్టించినట్టు? సో మళ్ళీ కన్ఫ్యూజన్ కామెడీ. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు గుడ్ బాయ్ ఎంటర్టైన్ చేశారు. బాయ్స్ స్కోర్స్ ఫైనల్లీ ఆన్ ది స్టేజ్, కమ్ ఓవర్. వి ఆర్ స్టార్టింగ్ విత్ వెంకీ అండ్ హిస్ మంకీస్. రోజా గారు ఇస్తున్న పాయింట్స్ Yeah.